గవర్నర్ ప్రసంగంలో బటన్ నొక్కడం అంశాలు తప్పితే రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పలేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు అన్నారు. విద్యాశాఖ నియామకాలు, అభ్యున్నతి, జాబ్ క్యాలెండర్ గురించి గవర్నర్ మాట్లాడలేదని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగుల పెండింగ్ బకాయిల గురించి ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. నిరాశ కలిగించేలా గవర్నర్ ప్రసంగం ఉందని ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. ఈసారి గవర్నర్ ప్రసంగంలో కూడా డీబీటీ బటన్ నొక్కుడు, దానికి సంబంధించిన పథకాలని వల్లివేయటం తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఈ రాష్ట్రం ఇటువంటి అభివృద్ధి క్రమంలో వెళుద్ది, దిశాదశ ఎలా ఉండాలి అనేటటువంటి అంశాలు ఏమాత్రం కూడా ప్రస్తావన లేదు. మొదటి 10 పేజీలు కూడా విద్యారంగం గురించి ప్రస్తావన చేశారు. అలాగే మహిళా శిశు సంక్షేమం గురించి వాళ్ళు అమలు చేస్తున్న పథకాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్న పథకాల గురించి వాళ్ళు ప్రస్తావన చేశారు 2 పేజీలు. కానీ ఎక్కడా కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏమీ కూడా ప్రస్తావన చేయనటువంటి అంశం. నీటిపారుదల రంగానికి సంబంధించి ఊరికే ప్రాజెక్టుల ప్రస్తావన తప్పితే నిధులు కేటాయిస్తాం, ఖచ్చితంగా పూర్తి చేస్తాం అనేటటువంటి ప్రస్తావన గవర్నర్ గారు చేయలేదు. అందుకని ఓవరాల్గా చూసినప్పుడు గవర్నర్ గారి ప్రసంగం ఉపాధిని కల్పించేదానికి కానీ, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేదానికి కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే దానిలో కానీ పూర్తిగా వైఫల్యంగా ఉంది. అందువల్ల గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి మా పూర్తి వ్యతిరేకత తెలియజేస్తాం. ఇవాళ మాట్లాడితే నాయస్టీలు, నాయస్టీలు, బీసీలు అని చెప్పేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మైనార్టీలు అని చెప్పే ప్రభుత్వం, మరి వీళ్ళందరూ అంగన్వాడీలు, ఆశాలు లేకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్స్ ఉద్యోగులు, మొత్తం ఈ పారిశుద్ధ్య కార్మికులు, మొత్తం వీళ్ళందరూ ఆయా కట్టడుకు వర్గాలకు సంబంధించిన వాళ్ళే కదా. వాళ్ళకి సంబంధించి 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? ఈ బడ్జెట్ ప్రసంగంలో ఏముంది? మన ప్రాజెక్టులకు సంబంధించి కానీ, ఇతరత్ర కానీ, అభివృద్ధి కార్యక్రమం సంబంధించి, రోడ్ల గురించి చెప్పారు, గొప్పగా చెప్పారు. ఏ రోడ్డు పోయి చూసినా అందరికీ కూడా రోడ్లు బాగోతుండే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పినటువంటి అంకెలకి వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి చెప్పదలిచింది. అభివృద్ధి సమైనటువంటి ఏ రకమైనటువంటిది ఇందుట్లో కనపడలేదు. కేవలం 5 బడ్జెట్ ప్రసంగాల్లో సంక్షేమం గొప్పలు చెప్పడం తప్ప వేరే ఇతర అంశాలు ఇందుట్లో లేవని చెప్పి ఒక నిరాశ కలిగించే, రాష్ట్ర ప్రజలకు నిరాశ కలిగించేటువంటి ఒక గవర్నర్ ప్రసంగ మేము పీడీఎఫ్ తరపున వ్యాఖ్యానించదలిచింది. ఓకే.